తెలంగాణ ఎన్నికల్లో కర్ణాటక రాజకీయం కాకరేపుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ టీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతుంటే తాజాగా కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఎంట్రీ ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ ఉత్తి మాటలే అన్నారు కుమారస్వామి. కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని కుమారస్వామి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రకటించిన 5 గ్యారెంటీలు అమలు చేయడం లేదని విమర్శించారు. కర్ణాటకలో రైతులకు ఉచిత విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్నారు. కర్ణాటక సీఎం డిప్యూటీ సీఎంలు తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కర్ణాటకలో గ్యారెంటీలను అమలు చేయని కాంగ్రెస్ తెలంగాణలో ఎలా అమలు చేస్తుందని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ప్రశ్నించారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న కరెంట్ గ్యారెంటీ స్కీమ్ల అమలు కేంద్రంగానే తెలంగాణ రాజకీయం హాట్ హాట్ గా నడుస్తుంది. కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు తప్పవని కర్ణాటకలో కేవలం 5 గంటల విద్యుత్ కూడా ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ముఖ్యనేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక కర్ణాటకలో 5 గ్యారెంటీలను అమలు చేయని కాంగ్రెస్ ఇక్కడ 6 గ్యారెంటీలను ఎలా ఇస్తుందంటూ నిలదీస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ విమర్శలను అంతే స్థాయిలో తిప్పికొడుతున్నారు టీ కాంగ్రెస్ నేతలు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారని కర్ణాటకలో కరెంటు కోతలు లేవంటూ సమాధానం చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కావాలంటే సీఎం కేసీఆర్ మంత్రులు కర్ణాటక వచ్చి చూడాలని సవాల్ విసిరడం తెలంగాణ రాజకీయాన్ని హీటెక్కించింది. అయితే అనూహ్యంగా ఇప్పుడు కుమారస్వామి ఎంట్రీ తెలంగాణ రాజకీయాన్ని మరింత రంజుగా మార్చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చినవి మోసపూరిత హామీలంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో తెలంగాణ ఎన్నికల ప్రచారం ఎలా టర్ను తీసుకుంటుందో, దీనికి టీ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అల్లి ఒట్టు నీరావరి యోజనలు కంప్లీట్ మాడతా ఇద్దారు ఎలా మాడిద్దారు నీవేం మడుగురల్లి నాను ఒన్ నిమిషాలు అల్లి పరిస్థితి ఎలిగ నా ఓన్ నోడిల్ల కాంగ్రెస్ నరిగ జనగలను మొక్కుతూ ఎత్తి మతపడులు పోటిద్దారు కాంగ్రెస్ నై గ్యారంటీలు మురళాగబడినదో దాని జనత తెలుస్తాయి తెలంగాణ జనత 10,000 రూపాయన ఇవి ఆల్రెడీ కొడతా ఇద్దారు రైతు బంధు స్కీమ్ ఈ కొట్టు స్కీమ్ కిటాక్ బీజేపీ పేరు కొట్టుకుని వెళ్ళి 4,000 రూపాయలు కొడతా ఇద్దరు వెళ్ళి రాజ్య సర్కారదింద అదే కిటాక్ ఈ 10,000 కొడుతుంది అంటే ఎంత ఇద్దరు వెళ్ళి రైతునికి యావరు యావరికి నమ్మకం ఉన్న 20 గంట కరెంట్ కొడుకుని 5 గంటలు ఇస్తే ఎంత వెళ్తా ఇద్దరు తెలంగాణలో రైతులు ఎవరు కొట్టాక్తారా తెలంగాణ రైతులు అని కేడతా ఇద్దరు రిక్వెస్ట్ మాడుతున్నారు.